జగన్మోహన్ రెడ్డి అరాచకాలు చూడలేకే నేటి గాంధారిగా విజయమ్మ మారిపోయారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి విమర్శించారు. వివేకానంద మరణానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి సిట్ ను ఎందుకు మార్చారో చెప్పాలన్నారు. సిబిఐ విచారణను ఎందుకు జరిపించలేదో, విజయమ్మ ఎందుకు ప్రశ్నించలేదో చెప్పాలన్నారు పట్టాభి. దుర్యోధనుడి అరాచకాలు దుర్మార్గాలు ఈ రోజున వైఎస్ విజయమ్మ గారు కూడా నేటి గాంధారిగా మారిపోయి తన కుమారుడైనటువంటి జగన్ రెడ్డి చేస్తున్నటువంటి దుర్మార్గాలు అరాచకాలు పాపం చూడలేక ఇటువంటి బహిరంగ లేఖలు రాస్తూ ఉందావిడ. నేను ఇవాళ వైఎస్ విజయమ్మ గారిని కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నా. నేటి గాంధారిగా మారిపోయినటువంటి మీకు ఒకసారి సిబిఐ విచారణ కావాలని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమో అక్కర్లేదు సిబిఐ విచారణ అని చెప్పి పిటిషన్ ని వెనక్కి తీసుకుంది మీ కుమారుడే కదా, మీ జగన్ బాబే కదా విజయమ్మ గారు, మరి మీకు ఇవేమీ కనపడట్లేదా? ఏ రోజు అడగలేదా అయ్యా జగన్ బాబు ఎందుకయ్యా, ఎందుకు మీరు వెనక్కి తీసుకుంటూ ఉన్నావు, మీ చిన్నానికి న్యాయం జరగాలంటే సిబిఐ విచారణ జరగాలి కదా, ఎందుకు జగన్ బాబును వెనక్కి తీసుకుంటున్నావు అని అడగలేకపోయారమ్మా, మీకు కనపడలేదా? ఇక రెండోది పాపం నేటి గాంధారి మన విజయమ్మ గారు పాపం కనపడట్లేదు కదండి. సునీతమ్మ గారు దాదాపు 50 పేజీల పిటిషన్ హైకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్ కూడా పాపం చదవలేకపోతా ఉన్నారు. ఇవాళ నేటి గాంధారిగా మారిపోయి కనపడక చదవలేకపోతా ఉన్నారు. ఒకసారి ఆ కళ్ళకి కట్టినటువంటి గంతలు తీసేయండి అమ్మా, తీసేసి ఒకసారి చదవండి. సునీతమ్మ గారు హైకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్ లో ఏమేం వాస్తవాలు ప్రస్తావించారో ఒకసారి చదవండి. మీకు పేజీ నంబర్లు కూడా చెప్తా, పేజీ నంబర్ 17లో సునీతమ్మ గారు ఏమి ప్రస్తావించారో. ఈ రోజున మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు కదా, ఆవిడే రాశారు ఆవిడ పిటిషన్ పేజీ నంబర్ 17లో. ఇవాళ వివేకానంద రెడ్డి గారి హత్య 15వ తేదీ అంటే 14 అర్ధరాత్రి 15 తెల్లవారుజామున ఆ ప్రాంతాల్లో జరిగినటువంటి సందర్భంలో 15 ఉదయం మార్చి 15 ఉదయం వివేకానంద రెడ్డి గారు హత్య గావింపబడ్డారని తెలుసుకున్నటువంటి కొన్ని గంటల్లోనే ఆవిడే రాశారు, ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఇష్యూడ్ ఆర్డర్స్ వైట్ సోన్ సో డేటెడ్ 15/3/2019. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొద్ది గంటల్లోనే సిఐటిని ఏర్పాటు చేశాం. ఎవరి ఆధ్వర్యంలో? ఒక అడిషనల్ డీజీ స్థాయి అధికారి అయినటువంటి అమిత్ గార్ గారి నేతృత్వంలో సంఘటన జరిగినటువంటి కొద్ది గంటల్లోనే ఒక సిట్ను ఏర్పాటు చేశాం. ఆ రోజున ఆ విధంగా పారదర్శకంగా ఎంక్వైరీ జరగాలని చెప్పి ఒక అడిషనల్ డీజీ స్థాయి అధికారిని మేము ఏర్పాటు చేస్తే మీ జగన్ బాబు, మీ కిలాడి బాబు ఏం చేశాడమ్మా విజయమ్మ గారు? ముఖ్యమంత్రి అయిన తర్వాత అది కూడా రాశారు.